హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము ఆకురపప్పు. ఆకురపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా ఇంట్లో మేము ఇలా తయారు చేసుకుంటాము ఆకురపప్పు. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక కట్ట చిర్రాకు తీసుకున్నాను. మీకు నచ్చిన ఆకుకూర మీరు ఏదైనా తీసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, చింతపండు, టమోటాలు, ఎర్రగడ్డలు, కందిపప్పు, పసుపు పొడి. ఫస్ట్ కందిపప్పు నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఆ తర్వాత పండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటాము. ఆ తర్వాత చింతపండు, కొంచెం చింతపండు పులుపు ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత రెండు టమోటాలు వేసుకుంటాము కట్ చేసుకొని. అన్నీ వేసేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కుక్కర్లో పెట్టేసుకుంటాము. పెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనము పప్పును ఉడకబెట్టుకుంటాము. ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకోండి స్టవ్ మీద. బాగా పప్పు అంతా మెత్తగా ఉడికిపోతుంది, చూసారు కదా. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను. మీకు పప్పు ఉడికేదానికి ఎంత నీళ్ళు పడుతుందో అంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి. ఆకుకూర పప్పు చాలా మంచిది, తింటే చిర్రాకు కదా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా మంచిది. వాళ్ళు పప్పులో కొంచెం నెయ్యి వేసి పెట్టారంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు పప్పు అన్నము. చూసారు కదా 3 విజిల్స్ ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. బాగా ఉడికిపోయింది చూడండి, నీట్గా ఉడికిపోయింది పప్పు. ఇలా బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మన రుచికి తగిపడినంత సాల్ట్ వేసుకొని, పప్పు గుర్తుంటుంది కదా మన్ను, మన ఇంట్లో దాంతాన మెదుపుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పప్పు గుర్తు లేనట్లయితే లైట్గా మిక్సీలో కొంతసేపు ఒక 1 మినిట్ అలా గ్రైండ్ చేసి తీసేసి పోపు వేసుకొని తింటే పప్పు చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూర తింటే. మా ఆకుకూర తాలింపు అలా తినకపోతే పిల్లలు ఇలా పప్పులో కలిపి పప్పు చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా పప్పు గుత్తితో ఇలా బాగా స్మాష్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి పోపు వేసుకుంటాం. పప్పుకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత పోపుకి ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక 2 తెల్లపాయలు దంచుకొని వేసుకుంటాము. చూసారు కదా తెల్లపాయలు వేసుకుంటే పప్పులో చాలా బాగుంటుంది వాసన. నేను 2 పాయలు దంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు నీట్గా కడుక్కొని వేసుకోండి. పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం మెదుపు పెట్టుకున్నాం కదా పప్పు, అది కూడా యాడ్ చేసేసుకుంటాము. చూసారు కదా, మీకు పప్పు గట్టిగా కావాలనుకుంటే అలాగే ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే అన్నంలోకి మిక్స్ చేసుకునేదానికి బాగుంటుంది. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది తినేదానికి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని పప్పును మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనకు రెడీ అయిపోతుంది తినేదానికి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు, ఎక్కువసేపు ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా మన పప్పు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వేడి పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.